పెట్టుకోవాలి. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ హర్షుడు ఒక రెండు మంచి మాటలు మాట్లాడు, మంచి ముచ్చట్లు ఎప్పుడు పోడు, దాంతో ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటు. కానీ తెలంగాణ సమాజం బాగా జాగరూకమైనటువంటి సమాజం, పొలిటికల్ అవేర్నెస్ ఉన్నటువంటి సమాజం. ఒక చిన్న విషయం చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే నిజామాబాద్ జిల్లాలో ఓబీసీలు బీసీలకు సంబంధించి ఒకటే ఒక వెల్ఫేర్ హాస్టల్ ఉండే, మొత్తం కాంగ్రెస్ పాలించినటువంటి 65 ఏళ్ళ. ఇవాళ 10 ఏళ్ళ కేసీఆర్ గారు వచ్చినటువంటి 10 ఏళ్ళ 15 బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టుకోవడం జరిగింది. మనం ఒకటి ఉంటే దాన్ని 15 చేసుకున్నాం. ఎందుకోసం చేసుకున్నాం? మనకు లెక్క తెలుసు, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసు, బీసీలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎవరు ఎటువంటి ఆర్థిక పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నారో తెలుసు. కాబట్టి వారికి కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇలా బీసీల సంఖ్య తెలుసు కాబట్టి ఒక్క నిజామాబాద్ లోనే ఒకటి కాదు 15 హాస్టల్లు ఉండాలని కేసీఆర్ గారు పెట్టి, ఇవాళ కొత్తగా వచ్చి రాహుల్ గాంధీ గారు బీసీల జనగణన చేయాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మాకు చెప్పే అవసరం లేదు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ వచ్చిన మొదటి క్షణం నుంచి బీసీలకు పెద్దపీట వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేనేమంటా అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం, ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం. ఇవాళ బీసీ బిడ్డలను బయట దేశాలకు పంపించి పూలే స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 8,000 మంది బిడ్డలను విదేశాలలో చదువు పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మీరు మర్చిపోతారు, ఇది బీసీ ఎంపవర్మెంట్ కాదట, ఇది ఎస్సీ ఎంపవర్మెంట్ కాదట. వాళ్ళు వచ్చి అలా మనం చెప్పారట కొత్తగా విద్యార్థులకు ఏం చేయాలి, విద్యకి ఏం చేయాలి అని చెప్పి. మనం ఇవాళ ఒక్కో జూనియర్ కాలేజ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏడ్చి మొత్తుకున్న జూనియర్ కాలేజ్ రాకపోతుంది. ఇవాళ ప్రతి ఒక్కటి 1,000 గురుకులాలు పెడితే ఆ 1,000 గురుకులాలు ఆటోమేటిక్ గా జూనియర్ కాలేజెస్ చేసుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీన్ని రాహుల్ గాంధీ గారు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు వచ్చి అనేక పర్యాయాలు మాట్లాడింది, రాహుల్ గాంధీ గారు ఒక మాట ఆలోచించాలి. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయింది ఎప్పుడు? అయింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అయినప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? ముఖ్య నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నాడు. ఎందుకోసం మాట్లాడలేదు? మరి ఎందుకు ప్రైవేట్ అవుతుందని చెప్పలేదు? ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అడిగినరా, మాట్లాడినరా? మన ప్రభుత్వం రాకముందు ఆలోచన చేసినాం, మనం అనుకున్నాం ఖచ్చితంగా పనిచేద్దాం, మనం ఎట్లయితే రిపేర్ చేయాలనుకున్నాం. మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతి పంటకు రైతులకు షుగర్, రైతులకు అప్పుడు చెరుకు వేసుకున్న రైతులకు ఫ్యాక్టరీ వాడు పైసలు ఇచ్చినా ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున మనం పైసలు కట్టించినాం. కార్మికులకు వాళ్ళ జీతాలు ఇచ్చినా ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున 18 కోట్ల నిధులు నేను షకీల్ అన్న కలిసి ఇప్పించుకున్నాం రామన్న దగ్గరికి పోయి. వీడు ఏంటంటే వేసేటట్టు ఉన్నాడు, చెప్పా పెట్టకుండా వాళ్ళు లాకౌట్ చేసి ఎన్సీఎల్టీలో వేస్తే ఆ సీజన్లో వేసిన పంటలో కూడా రైతులకు నష్టం రాకుండా రైతులందరూ మహారాష్ట్రకు చెరుకు తీసుకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కట్టించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఇవాళ నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా చెరుకు రైతులు ఇతర పంటలకు పోయిన తర్వాత ఇవాళ రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సమయానికి ఎరువులు ఇచ్చి, ఫ్రీగా కరెంట్ ఇచ్చి ఆ రైతుల్ని ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అసెంబ్లీలోనే చెప్పినారు మా నాయకులు, జీవన్ రెడ్డి గారు మీ పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉండి ఆయనకి చెప్పారు, నువ్వే చైర్మన్ ఉండవయ్యా మరి నడుపు, ఎందుకంటే కోఆపరేటివ్ సెక్టర్లో నడిస్తే నడుస్తుంది ఇది, లేకపోతే ప్రైవేట్లో ఉంటే ఇట్లనే వాళ్ళు రైతుల్ని పీడించుకొని తింటారు, ఇబ్బంది అవుతుంది అంటే ఆనాడు ఎవరు నోరు మెదపదు. మళ్ళీ ఇవాళ వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడతారు. అల్టిమేట్గా ఒక ఇంటి యజమానిగా, ఒక కన్న తండ్రిగా రైతుల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకునేటటువంటి నైజం కేసీఆర్ గారిది, ఆ రైతుల మీద రాజకీయం చేసేటటువంటి నైజం రాహుల్ గాంధీ గారిది. కాబట్టి రాజకీయం కోసం రెండు మాటలు చెప్పేటోళ్ళని నమ్ముదామా? లేకపోతే ఎలక్షన్ ఉన్నా లేకున్నా మీతో పాటు నిలిచి నిలబడే వాళ్ళని నమ్ముదామా అన్నది దయచేసి వాళ్ళ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మా షకీల్ భాయ్ ఉన్నారు, ఒక మాట చెప్తా ఉన్నా, మనము తెలంగాణలో ఎటువంటి మత కల్లోలాలు జరగకుండా 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం కాపాడుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదా మనకు? వాళ్ళు ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా మత కల్లోలాలు చేయాలి, ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా ఎక్కడో దగ్గర గొడవలు చేయాలి. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? ఆ విషయం రాహుల్ గాంధీ గారికి తెలియదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆపే హాపే ఆకే హిందూ ముసల్మానం కే బీచ్ మే అజీబో గరీబ్ బాతే బతాకే తెలంగాణ కే ఫిజా మత్ బిగాడియే, తెలంగాణ మే అమన్ హే చైన్ హే సుకూన్ హే
और बरकत है। आप इस फिजा को मत बिगाड़िए, ये आपसे मेरी गुजारिश है। మీరు వచ్చి ఎన్నికల కోసం మీరు ఒక మాట అంటారు, మిమ్మల్ని లేదు అనడానికి బీజేపీ ఇంకో మాట అంటారు. మీ ఇద్దరు లొల్లిల మా ప్రజల మధ్యలో దూరం పెరగొద్దు. ఇవాళ ఇక్కడ మా షకీలన్న ఉంటే మా ఆడబిడ్డలు, మా హిందూ ఆడబిడ్డలు చేసుకునే బతుకమ్మ పండుగకు దగ్గరుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు. ఇగో ఇది తెలంగాణ గంగా జమున కల్చర్. అంతేగాని ఇంకోటి కాదు, నిన్నగాక మొన్న హైదరాబాద్ లో మిలాదు నబీ ఉన్న గణేష్ ఫెస్టివల్ కలిసి వస్తే ముస్లిం మత పెద్దలంతా కూర్చొని ఎందుకు రెండొకసారి రావాలి అని మిలాదున్ నబీ ఊరేగింపును కూడా 3 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నటువంటి ముస్లింలు ఎక్కడైనా ఉంటారా అంటే అది కేవలం తెలంగాణలో ఉన్నారని నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇటు ముస్లింలు, అటు హిందువులు, ఇటు క్రిస్టియన్లు, అటు సిక్కులు అందరం కూడా కలిసి చాలా శాంతి సామరస్యాలతో ఉంటున్నాం. శాంతి సామరస్యాలతో ఉంటున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, ఇలా హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ టుడే ఈజ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ because Google has come here, because 100 other companies like Google have selected Hyderabad over other cities in India. Is this not development? What is development? If industries of the stature of Google are attracted to Hyderabad, what do you think is the status of Hyderabad today? If this is not development and if this is not empowerment, Mr. Rahul ji, please tell me what is empowerment that you could not do in your zamana. Here BRS has done it and shown it to the country. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ చేస్తుందో రేపది భారతదేశం అనుసరిస్తుందని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం రైతులకు పథకం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు మన పథకాన్ని నకలు కొట్టి దేశమంతటా అంతో ఇంతో ఆయన ఇచ్చే ప్రయత్నం చేసిండు. అట్లానే ఇక్కడ మనం షీటింగ్స్ అని పెట్టుకుంటే, మహిళలకు కార్యక్రమాలు పెట్టుకుంటే 17-18 రాష్ట్రాలలో ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ మిషన్ భగీరథ అని ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఆ కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పాలి, 65 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే ప్రజలకు మీరు మంచినీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, మంచి రోడ్లు ఇవ్వలేదు, కనీసం గురుకులాలు ఇవ్వలేదు, విద్య చెప్పలేదు, ఇండస్ట్రీస్ తీసుకురాలేదు. మరి ఇక మీరు ఇవాళ బీఆర్ఎస్ తో ఎట్లా పోటీ పడతారు? ఇక్కడ మీ అవసరం ఏముంది మా తెలంగాణ ప్రజలకు? దయచేసి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారు నిజామాబాద్ వస్తారట, వచ్చి చాలా మందితోని మాట్లాడతారట, సంతోషం, స్వాగతం, రండి. మా అంకాపూర్ చికెన్ కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటది, భారతదేశం మొత్తంలో చాలా పాపులర్. రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేస్తా ఉన్నాం. మా డిచ్పల్లి రామాలయం చూడండి, మా బోధన్ రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కానీ ఇక్కడ వాతావరణాన్ని చెడగొట్టకండి. ఇక్కడ మంచిగా ఉన్నాం ప్రజలు, మాకు నీళ్ళు వచ్చినాయి, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కూల్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం, 3.5 ఏళ్లలో కట్టుకున్నాం. మరి ఒక్క మాట నేను దయచేసి మళ్ళా తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. 2013-14 మన రాష్ట్ర విభజన జరిగింది. జరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది. మరి ఈ 10 ఏళ్ళ ఎన్నడన్న ఒక్కనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి ఏమైనా హామీలు, తెలంగాణకు రావాల్సిన వాటా ఎందుకు వస్తలేదని ఒక్కనాడని అడిగిండానే బీజేపీ ప్రభుత్వాన్ని. దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నిలబడి తెలంగాణను అనేక మాటలు అంటుంటే తల్లి కొడుకు ఇద్దరు, సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పార్లమెంట్లో ఉన్నారు, కానీ కనీసం లేచి ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఈ 10 సంవత్సరాలలో మన 9 మండలాలు ఖమ్మంలో కలిపినా మాట్లాడలేదు, మనకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకుండా మాట్లాడలేదు. ఈ 10 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈవెన్ గివ్ అస్ 1 IIT, 1 IIM ఆర్ ఎనీ 1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ స్టేటస్, బట్ రాహుల్ జీ నెవర్ క్వశ్చన్డ్ ఇట్. సో వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇరిగేషన్? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్? ఇఫ్ యూ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ Telangana's loss in the last 10 years, why are you even coming to campaign in Telangana? We want to question that to you today very straightforward and in a very direct manner. You did not help our student, you did not help our farmers, you did not help our growth story, you have no place in Telangana. That is why Mr. Rahul ji, we want to call you only Election Gandhi, not Rahul Gandhi. This does not suit you. It is when you come to Telangana, when you come to Nizamabad, I welcome you to have Ankapur chicken, which is very popular here. I welcome you to have our come here as a tourist and please go. Thank you so much. Jai Telangana. Jai BRS. Jai Telangana. Local. Jai Telangana.
जय तेलंगाणा।